ఉన్నారని అని మీరు అంటారు అనసలు అన్నారు తెలుస్తుంది నేను ఉన్నానని తెలుస్తుంది కానీ ఎలా తెలుస్తుందో తెలియలేదు సంస్థితమై ఉండు అన్నది కూడా అలాగే గురుగురు పడుకో వింటానికి బాగానే ఉంది సంస్థితమై నేను ఎలా ఉండాలి ధ్యానం చేయకూడదు ఆలోచించకూడదు గత స్మృతులు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి వర్తమానం ఇవన్నీ మామూలు జరుగుతున్నాయి కానీ ఉండు అన్న దాని యొక్క కంటెంట్ పూర్తిగా నాకు అవగాహన చూడండి వార్తవారు ఇప్పుడు సంస్థితమయుండు అని అంటున్నారు భగవాన్ చెప్పారు ధ్యానం చేయకు సంస్థితమయుండు నేనున్నానని భావించకు సంస్థితమయుండు తర్వాత ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు అన్నారు ఇక్కడ సంస్థితం అన్న మాట లేదు అయితే సంస్థితమయుండు అన్నారు కదా ఫస్ట్ మాట ధ్యానం చేయకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు ఇప్పుడు మీరేంటి అంటే సంస్థితం అవటం అంటే ఏమిటి అని అంటున్నారు కదండి సంస్థితమై ఉంటే ఏమవుతుంది నేనెవరో నాకు తెలుస్తుంది అంతేనా అదేగా మన ఉద్దేశం అదేగా సంస్థితం అవటం అంటే ఏంటి అసలు అది ఒక కొత్తగా తీసుకొచ్చే ఒక స్థిత లేకపోతే ఉన్నదాని గురించి చెబుతున్న మాట అందుకని ఇక్కడ భగవాన్ విచారణ మార్గాన్ని మనం బాగా కొంచెం విచారణ చేసుకోవాలి భగవాన్ ఏం చెబుతున్నారు నువ్వదే ఒక మాట అర్థమైందండి రెండో మాట మనసు అంటే తలపుల మూలమే మనసు అంటే తలపుల మూలమే మనసు పోతే నీకు నువ్వు అర్థమవుతావు కదండి ఇప్పుడు మనసు అంటే ఏమన్నారు ఆలోచన మూలం అన్నారు మరి నువ్వదే అన్నారు భగవాన్ నువ్వదే అన్నారు నువ్వదే అని నేను మిమ్మల్ని అన్నాక మీరేం చేస్తారు నేను అది ఎట్లా అని ఆలోచిస్తారా ఊరుకుంటారా ఆలోచిస్తారు సంస్థితం అవటం అంటే అర్థం ఏమిటి అంటే ఈ పార్ట్ను వదిలిపెట్టడం ఆలోచన అనే ఉదాహరణకి సంస్థితం అవటం అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఇట్లా బోధ చేస్తారు అంటే అర్థం ఏమిటి మీరు ఏం అడుగుతున్నారు సంస్థితం అవటం అంటే ఏమిటి మీకు దాని అర్థం కావాలా దాని అనుభవం కావాలా అవగాహన అంటే అనుభవమే కదా మీకు అదేమిటో తెలియాలి అంతేగా కదండి ఇప్పుడు సంస్థితం అవటం అనేది ఒక ప్రయత్నం అనుకుంటున్నాం ఒక ప్రత్యేకం సంస్థితం అవటం అనే మాటకు అర్థం ఏంటంటే రేపు దాన్ని సంపాదించాలి ఇప్పుడు కాసేపటికో రేపటికో ఎల్లుండికో సంస్థితం అవటం అనే ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని అనుభూతి పొందాలని కదా మన ప్రయత్నం సంస్థితం అవటం అనే ఒక ప్రక్రియ ఒకటి విడిగా ఉండి ఉండాలి మరి అవ్వాలంటే ఒక ప్రక్రియ ఏదో ఉండాలి కదా సరే మరి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెబుతారు మీరు ఒక మంచి గాయకుల పాట ఎప్పుడన్నా విన్నారా విన్నారు కదా విన్నప్పుడు ఎట్లా ఉంటుంది మీకు మధురంగా అంటే అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి ఏమిటి మీ దేహము మీ ఆలోచనలు వాటి పరిస్థితి ఏమిటి అట్లా ఉంటుంది కదా మరి ఈ సంతోషము ఆనందము చూశారు కదా మీరు చూశారు కాబట్టే చెబుతున్నారు లోపల మనసు ఒకనొక ప్రక్రియ ద్వారా జరిగినటువంటి ఒక అనుభూతిని ఒక అనుభవాన్ని చూశారు కదా మీరు దాని పేరు తన్మయం అనండి విస్మయం అనండి ఆశ్చర్యం అనండి లేకపోతే చాలామంది చెబుతారు అసలు నన్ను నేను మర్చిపోయాను ఒక మాట సామాన్యమైన మాట అందరూ మాటే మాట ఎక్కడున్నా నాకు తెలియదు అంట ఏమండి మీరు ఆ క్షణంలో
మీరు చూసినటువంటి అనుభవం ఏదైతే ఉందో అది సంస్థితం అవటం అంటే. సంస్థితం అవటం అన్నది ఒక ప్రక్రియ ద్వారా వచ్చిన ఫలం కాదు, అప్పటికే ఉన్న ఒకనొక స్థితి పేరు అది సంస్థితం అవటం అంటే. మీ స్వరూపాన్ని ఉనికికి మరో పేరు సంస్థితం అవటం అంటే, గ్రహింపుకి మరొక పేరు సంస్థితం అవటం అంటే, ఎరుకకి మరొక పేరు సంస్థితం అవటం అంటే. ఈ ఒక పాట వినేటప్పుడు, ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు, వినేటప్పుడు, చూచేటప్పుడు అనేక అనుభవాల్లో, భక్తిలో, పారవశ్యంలో అందరూ తను తాను చూస్తున్నది ఏమిటో కొత్తది కాదండి. తన సంస్థితమైన స్థితిని, సంస్థితమైన స్థితిని, సంస్థితం అవటం అంటే అప్పటికే ఉన్నటువంటి ఎరుక, గమనింపు, గ్రహింపు, పరమాత్మ, ధ్యానం, మీరు ఏ పేరైనా పెట్టండి. అందుకనే తమాషా ఏమిటి అంటే, జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, వర్తమానంలో అనుభవం ఉంది అంటున్నారు జీవితంలో. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక పాట ద్వారా, ఇది బాహ్య సంబంధమైన విషయంలో, ఒక పాట ద్వారా నేను నా లోపల ఉనికిని చూశాను. నేను ఉనికి యొక్క ఒక అద్భుతమైన లక్షణం సత్తు చిత్తు ఆనందం, మనసు యొక్క లక్షణం సత్తు చిత్తు ఆనందం. మళ్ళీ మనసు ఏంటి అట్లా ఎక్కువ బుద్ధి అన్నారండి భగవాన్, స్పష్టంగా ఇవన్నీ కలిపి ఒకటే అన్నారు కాబట్టి నేను కూడా, నాకు కూడా ఇష్టం, ఎక్కువ పదప్రయోగాలు మనకు అవసరం లేదు. చిత్తం, అహంకారం, అది అక్కడ ఇప్పుడు పేరు కూడా అవసరం లేదు. ఏం జరుగుతుంది అన్నది అది. మీరు సంస్థితం అవటం అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఒక పాట వినేటప్పుడు మీ ఆలోచనని, మీ దేహాన్ని మర్చిపోయారు, అప్పుడు ఉన్నదేదో అది సంస్థితం అవటం అంటే. మరి సంస్థితం అవటం అనేటప్పుడు ఏం జరిగింది, దేహాన్ని మనసును మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ దేహంతో, దేహస్పృహతో, మనసులో ఉన్న కోరికతో, అనుభవంతో మళ్ళీ ఆ సంస్థితం అవటా అని అడుగుతున్నారు. ఎప్పటికీ ఈ రెండు పట్టాలు కలవండి. అర్థమవుతుందండి. అయితే సంస్థితం అవటం అన్నది మీ స్వరూపాన్ని, మీ స్వరూపాన్ని మీరు అనేక సందర్భాల్లో బాహ్య విషయాల్లో, తమాషా ఏం జరుగుతుంది, ఈ బాహ్య విషయంలో ఒక అనుభవం, అనుభవం తర్వాత జ్ఞాపకం, జ్ఞాపకం తర్వాత మళ్ళీ ఆలోచన, ఈ విధంగా జరుగుతుంటుంది. ఒక అనుభవం జరిగేటప్పుడు సంస్థితమై ఉంటాడు, ఎవరైనా ఉనికిగానే ఉంటాడు. అనుభవం అప్పుడు కేవలం శుద్ధ గ్రహింపుగా మాత్రమే ఉంటాడు. అప్పటికి ఆ ప్రాసెస్ ఏమైపోతుంది, వర్తమానంలో గడిచి గతంగా మారిపోతుంది, గడిచి గతంగా మారిపోతుంది. ఎప్పుడైతే గతంగా మారిపోయిందో అప్పుడు, అందుకని చెబుతున్నారు బాహ్య జీవనంలో ధ్యానం సాధ్యం అనే మాట, నువ్వు ఇటు గుర్తుపట్టడానికి పరమాత్మ చేసిన ఒక మహత్తరమైన ఏర్పాటు అది. మీరు సంస్థితం అవటం కావాలి కదా. ఇప్పుడు నేను నా మాట వినేటప్పుడు మీకు ఎట్టుంది, వింటూనే ఉన్నారు, సంస్థితం అవటం అంటే అదే. మళ్ళీ సంస్థితం అవటం అని చెప్పి ఒక క్షణం తర్వాత, ఇప్పుడు నా మాట విన్నాక మీరు చేసే ప్రయత్నం సంస్థితం అవటమా, వినేటప్పుడు మీరు ఉన్నది సంస్థితమయ్యే, మళ్ళీ మీకేమవుతుంది, నేను చెప్పేటప్పుడు శరీర స్పృహ లేదు, నేను చెప్పేటప్పుడు ఆలోచనలు లేవు, శ్రద్ధగా వింటున్నారు, సంస్థితమయ్యి పోయారు. అందుకనే భగవాన్ ఏమన్నారు, అందరు ఏం చూశారు, భగవాన్ని అడిగారు మీరు ఏం పొందారు అని. భగవాన్ ఏమన్నారంటే, ఏది పొందాలో, ఏది చూడాలో చూశాను అన్నారు. అంటూ ఏది ఉన్నదో, ఏది అందరూ చూశారో, ఏది అందరూ చూస్తున్నారో, దాన్ని ఇన్నేళ్ల తపస్సులో నేను పొందాను అన్నారు. అంటే మిమ్మల్ని దూరం చేయలే స్వామి భగవాను, రమణ మహర్షులు వారు ఓ అద్భుతమైన, అందుకే తేలిక మార్గం ఉన్నది. మనం ఏం చేసామంటే పేర్లు పెట్టుకొని దానికి ఏదో సంస్థితం అనే మాట మనని బాగా గంభీరంగా మనని పక్కదారి పట్టిస్తున్న మాటల్లో ఒకటండి. సంస్థితం కానివాడు ఏ అనుభవాన్ని పొందలేడు. చివరికి భగవాన్ సన్నిధిలో కూడా వారి దగ్గరికి వెళ్ళి మీ సన్నిధిలో మాకు శాంతి వచ్చింది అని చెప్పిన వాడు సంస్థిత స్థితిలోనే జరిగిన అనుభవం అది. అయితే వర్తమానంలో జ్ఞాపకంగా మారే లక్షణం ఉంది కాబట్టి, జ్ఞాపకం ఆలోచన అయింది కాబట్టి సంస్థితం కొత్తది అని ఒక భ్రమని కల్పిస్తుంది. ఈ భ్రమని మళ్ళా గురువుగారే, పరమాత్మే తీసివేయాలి. దాన్ని తీసేయాలి అంటే మళ్ళా ఇటువంటి ప్రాసెస్సు, అనుభవము అనుభవం గతంగా మారే క్షణం లేని ఒకనొక నిత్య జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని మీరు పొందితే, నిద్ర, నిద్రలో అనుభవం మాత్రమే ఉంది, గతంగా కానీ భవిష్యత్తుగా కానీ మారే రెండు ఆలోచనలు లేని, రెండు గమనింపులు లేని ఒకనొక స్థితి ఉంది, నిద్ర అనుభవం.
ఒక మహత్తరమైన అనుభవం. సంస్థితం అవటం అంటే అది, నిద్రలో మీరు సంస్థితులై ఉన్నారు. సంసిద్ధులై లేరు, సంస్థితులై మాత్రమే ఉన్నారు. బాగా అర్థమవుతుందా? ఇప్పుడు కూడా లోపల మనసు ఏం చేస్తుందంటే గ్రహింపే, అది తన్ను తాను గ్రహించుకోవటం ఉండదు, తన్ను తాను గ్రహించుకోవటం ఉండదు. అసలు బయటికి రావటమే వేరేది గ్రహించడానికి, అది కదా తను తాను గ్రహించడం ఏంటి? మరి తను తాను గ్రహించడానికి లోపలికి వెళ్ళాలంటే దేని లోపలికి వెళ్ళాలి? అది అదే గ్రహింపు కదా. అంటే ఏ మనసుకి ఏ విధి విధానాలు యువతలు జరుగుతున్నాయో, అందుకనే జటుకృష్ణమూర్తి గారు ఏమన్నారంటే దాన్ని ఏ విధంగానూ మీరు అంత ముందించలేరు. అంటే అంత ముందించటం అన్నది ఏమిటి అంటే, అంత ముందించటం అంటే ప్రయత్నమే, అంటే మళ్ళీ ఆలోచనే. ఆలోచన జరుగుతున్నంతసేపు కూడా, ఆలోచన జరుగుతున్నంతసేపు కూడా బాహ్య ప్రక్రియ. మరి ఎట్లా అండి? మరి అంత ముందించకపోతే, దానికి అంత ముందించే మార్గం లేదు అంటే ఎట్లండి మీరు మరి అసలు బయటపడే అవకాశం ఉందా అని మీరు అనకోవచ్చు. మరి భగవాన్ చెప్పినట్టుగా ఉండటం గురించి కూడా భావించకు, సంస్థితమై ఉండి అంటున్నారు అని అంటున్నారు. నిజంగా శ్రద్ధాభక్తులు ఉన్నవాడైతే ఉంటాడంతే. ఒకసారి పరమాచార్యులు వారు, కంచి పరమాచార్య నడిచే దేవుడు చంద్రశేఖర భగవానుల వారు దగ్గర ఒక ఆయన ఉండేవారు. వాళ్ళు నైష్టిక, వాళ్ళు వాళ్ళ నియమాలు అవన్నీ పూజలు బాగా గొప్పవారు. వారికి భగవాన్ చూడాలనిపించింది. పరమాచార్యులు వారి అనుమతి తీసుకొని అరుణాచలం వెళ్ళారు. ఆయన అరుణాచలం వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆయన అరుణాచలం వెళ్ళేటప్పుడు భగవాన్ వారు ఇడ్లు తింటున్నారు. అందరు వరుసలో వారికి అనేక మందితో కూర్చొని తింటున్నారు. వీరికి ఒక క్షణం ఇడ్లీ తింటున్నారు ఏంటి అనిపించింది. అక్కడ భగవాను ఒక క్షణం వీరు వైపు చూశారు అంతే. ఆ తర్వాత వారికి ఏం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత కొంతసేపు జరిగిపోయింది. ఆవిడందరూ వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి భగవాన్ పరమాచార్యులు వారి దగ్గరకు వచ్చారు. వీరు వారు ఒకటే అని వారిద్దరూ చెప్పారు, ఒకటే వస్తువు అని. ఏం భేదం భావం కానీ అహంకారం కానీ ఏమీ జరగలేదండి. అప్పుడు కంచి పరమాచార్యులు వారు, నీ ఇడ్లీ అనుమానం తీరిందే అన్నట్టు. వారేం చెప్పలేదు. అంటే మరి ఏమైంది స్వామి, మరి నాకు అనుమానం వచ్చింది, వారి నా వైపు చూశారు. తర్వాత ఏం లేదు, ఇది మనసు ప్రక్రియ కదా, మనసుని తను వశం చేసుకున్నారు అని అన్నారు. నీ మనసుని కాసేపు తను వశం చేశారు, నీ మనసు లేకుండా చేశారన్నారు. చూడండి, మనసు అంటే భగవాన్ ఇడ్లీ తింటాం ఏమిటి అని అంటూ పరమాచార్యులు వారు ఎంత బాగా చెప్పారు. నాకు ఈ పీఠానికి వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ వారికి అట్లాంటి నియమ నిబంధనలు దాటిన మహోన్నత వ్యక్తి వారు. వారికి ఇట్లాంటి నియమాలు లేవు. నీకు వచ్చింది మనసుకు సంబంధించింది, ఆ మనసును తీసేశారు, నువ్వే లేకుండా చేశారు ధ్యానాన్ని. ఆయన సంస్థితుని చేశారు భగవాన్, కేవలం ఒక లిప్తకాలం చూపు మాత్రం చేతనే. పరమాచార్యులు వారు అదే చేశారు. అంటే ఇవేంటంటే గురువుగారు కూడా, సద్గురు శివానంద గురుదేవులు వారు కూడా. అందుకని మార్గము లేదు దానికి అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు స్పష్టంగా శాస్త్రాలు అట్ట పక్కన పెట్టుకుందాం, దేవతార్చన ఇవన్నీ చేసుకొని పూర్తి చేసుకొని మన అలవాట్లని పూర్తి చేసుకొని ఒక క్షణం మౌనంగా కూర్చొని నేను చెప్పిన ఈ విధి విధానాలు, ఈ మనసు యొక్క కదలికలు, మీ మనసు మీ దగ్గరే ఉందిగా. నా మనసు కదలికలు గాలి చెప్పింది కృష్ణమూర్తి గారు, భగవాన్ చెప్పింది మీ మనసు నా మనసు కాదు. సంస్థితమై ఉండు అన్న మాట ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్పారా? మనసును ఉద్దేశించి చెప్పిన మాట అంటే మనసుకి ఏం చెబుతున్నారంటే, భగవాన్ బోధ విచారణలో సంస్థితమై ఉండు. మొదటి మాట ఏంటి? ధ్యానం చేయకు. అంటే ధ్యానం చేయటం అనేది ఒక ప్రయత్నం. ప్రయత్నం చేయకపోవటం సంస్థితం అవటం. నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండటం అంటే నేనున్నానని భావించకు అంటే మళ్ళీ అది ఒక ఆలోచన, అది భావన అన్న ఆలోచన అన్న ఒకటే. ఏం భావించకు, సంస్థితమై ఉండు అంటే ఇది పోతే ఉండటమే. సంస్థితమై ఉండటం గురించి మళ్ళీ భావించడం కాదు, అది వెళ్ళిపెట్టి ఇది పట్టుకోవటం కాదు.
అది ఒలిపెట్టమీదిగా ఉండటం అన్నది చెబుతున్నారు భగవాన్. కాదు ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు అంటే ఏమిటి? ఉండటం గురించి భావించటం అంటే సంస్థితమై ఉండటం ఎట్లా, సంస్థితమై ఉంటే ఎట్లా ఉంటుంది? ఇవ్వద్దు, ఊరుకో, ఇవన్నీ పక్కన పెట్టే. ఇది ఇది అవునా కాదా మీకు మీరు నిగ్గు తేల్చుకోండి, మీకు మీరే నిగ్గు తేల్చుకోండి. ఎవరో చెప్పటం కాదు, ఎవరో చెప్పటం ఏంటండి? నీకు ఇచ్చాడుగా పరమాత్మ, నీకే పనిముట్టి ఇచ్చాడు. తినే ముందు రుచాడు అటు ఎందుకు? పుస్తకాలు ఏం వెతుకుతాం మనం? ఒక్కసారి శ్రద్ధగా నిశితంగా చాలా సున్నితంగా వీరు చెప్పింది అంటే కాదనక అవునక జడ్జి చేయకండి, చూడండి ఏం జరుగుతుంది. ఈ అప్పుడు ఏమవుతుందంటే మనసు తను నిర్మించుకున్న కోట గోడల్ని బద్దలు కొట్టుకుంటుంది. తనే మనసు తనే నిర్మించుకుంది తెలియక, తనకి అర్థం అవటంతోనే అవి పటాపంచలైపోతాయండి. అది మనసుకి పరమాత్మ ఏర్పాటు చేసిన ఒక పరమోత్తమైనటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి ఒక వరం అది. నమస్కారం. బహుశా మీ అనుమానం తీరిందనుకుంటా. అయితే సరే.